ఎలా ఉంది కడప మొదటి దేవుడు సమురుకు లేక చచ్చే అనంతరాయనికి ఆకు పూజ సో మీ పార్టీకి సంబంధించిన నాయకులు బీటెక్ రవి కూడా బాధితున్నాయని చెప్తున్నారు కదా ముందు పెన్లానికి పిల్లలు లేరు అడక తింటున్నారు వీధుల్లో రెండో పెన్లానికి సంతానం కావాలని రామేశ్వరం పోయినా అంట శివుని గురించి తపజ్ చేయడం సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా వివేకానంద రెడ్డి గారు సతీమణి దించుతున్నారు నేనైతే నమ్మను సార్ పెద్ద ఆయన ఆమెకు సీట్ ఇస్తాడు క్యాండిడేట్ గా నిలబెడతాడు అనే కులివెందులో మీ పైన దాడులు మీ పైన అట్రాసిటీస్ వీటన్నిటి వెనుక వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఈ రోజు వివేకానంద రెడ్డి బ్రదర్ లాస్ గా చెప్పబడే శివప్రకాశ్ రెడ్డి వీళ్ళంతా కూడా దండయాత్రలే తెలుగుదేశం పార్టీకి సార్ కడప జిల్లాలో ఎక్కువ సీట్లు రావాలంటే ఏం చేయాలి పార్టీ వాళ్ళ చేతిలో వైఎస్ కుటుంబీకుల చేతిలో హత్యకు గురైనారో బాధలకు గురైనారో అనేక అవమానాలకు గురైనారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారో ఆస్తులు పోగొట్టుకున్నారు కుటుంబాలను పోగొట్టుకుని మనుషులను పోగొట్టుకున్నారు వాళ్ళందరినీ అక్కున జరుచుకోవాలి రాజకీయ అవకాశాలు రాలేదు రాజశేఖర రెడ్డి బలవంతుడు నేను ఏదో పోయి అకారణంగా పోయి చంపినా వాళ్ళ రాజ్యాన్ని గుంజుకున్నా పులివెందుల ఎమ్మెల్యే సీటు నేను తీసుకున్నా వైఎస్ వివేకానందరెడ్డి ఆజాద్ శత్రువు చాలా అమాయకుడు సౌమ్యుడు టు కనపడకుండా గురుకుతాడు పార్టీ పార్టీ ప్రయోజనాలు పార్టీకి ఓట్లు పార్టీకి సీట్లు అనేది పార్టీ ఆలోచిస్తుంది అది కూడా అవసరం కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అన్ని పార్టీలు దాని చుట్టూ కుడి నుంచి వరకు ఉండే సో ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ మీ ఆర్థికంగా ఎలా ఉన్నారు ఏంటి అసలు మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఏ ఇన్కమ్ లేదు సార్ భూముల ముక్కునే పన్నెండున్నర ఎకరాలు ఎన్ని అప్పులు అప్పులు కడతనడము చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఓపెన్ గా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది వీళ్ళందరికీ లేని కష్టం వీళ్ళందరికీ లేని బాధ వీళ్ళందరికీ లేని ఆర్తి ఒక్క పార్థసాధి రెడ్డికి ఎందుకుంది నన్ను నరికినారు వాళ్ళని ఎవరిని నరకలే మా ఇండ్లన్నీ కూల్చినారు వాళ్ళ ఇండ్లు కూల్చలే మా తమ్ముని చంపినారు వాళ్ళని ఎవరిని చంపలే వాళ్ళకేం మోసింది హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్ నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథరెడ్డి గారు పులివెందుల తెలుగుదేశం అంటే గుర్తొచ్చారు గడిచిన మూడు దశాబ్దాలుగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న పార్థసారథరెడ్డి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు కడప జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు ఆయనతో మాట్లాడదాం పార్థసార రెడ్డి గారు నమస్తే నమస్కారం సార్ ఎలా ఉంది కడప ఎలా ఉందంటే గందరగోళంగా ఉంది సార్ గందరగోళంగా ఉందా వారే యమునా తీరే అనే విధంగా ఉంది ఎందుకట్లా ఎందుకంటే ప్రతి ఒక్కరూ టికెట్లు ఆశిస్తున్నారు టికెట్లు రాన వాళ్ళంతా అసంతృప్తికి లోనై ఉన్నారు ఎంతమంది టికెట్లు ఆశిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే కదా గెలుస్తుందేమో అధికారంలోకి వస్తున్నామనే కదా అది ఉంది కానీ అధికారం లేకొస్తాము ప్రజల్లో ఊపు ఉంది జగన్ మీద వ్యతిరేకత ఉంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రజెంట్ అన్ని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్ని సర్దువారి చేస్తాడనే ఆశాభావంతో కార్యకర్తలు ఉన్నారు మొదటి లిస్ట్ లో మీ జిల్లా పెద్దగా సీట్లు ఇచ్చినట్లు లేరు కదా ఒకటి కడపది ఒకటి అనౌన్స్ చేసినట్టున్నారు మాధవి గారు అనౌన్స్ చేసినట్టున్నారు అక్కడ కూడా ఏదో గొడవలు అవుతున్నాయి లోకల్స్ ఉన్నాయి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ పిలిచి మాట్లాడితే పెద్ద ఆయన పిలిచి మాట్లాడితే సర్దుకోవచ్చు పిలిచి మాట్లాడుతున్నారా మాట్లాడారామోసారి పిలిపించిండాలి వాళ్ళను లక్ష్మీ రెడ్డి గారిని అమీర్ బాబును ఇంకా మరి చర్చలు మళ్ళీ కొనసాగాలి తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఎక్కువ సీట్లు రావాలంటే ఏం చేయాలి పార్టీ పార్టీ అంతా బాధితులను ఆదుకోవాలా ఎవరైతే పార్టీ కోసం వాళ్ళ చేతిలో వైఎస్ కుటుంబీకుల చేతిలో హత్యకు గురైనారో బాధలకు గురైనారో అనేక అవమానాలకు గురైనారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు కుటుంబాలను పోగొట్టుకుని మనుషులను పోగొట్టుకున్నారు వాళ్ళందరినీ అక్కున జరుచుకోవాలా వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సుదీర్ఘ కాలం పాటు పోరాడిన చేరదీసి ప్రోత్సహిస్తే భీకరంగా పోరాడేదానికి అవకాశం ఉంటది సో ఇప్పుడు పార్టీ ఆలోచిస్తున్న వాళ్ళు అలా పోరాటం చేసేవాళ్ళు కాదా ఉన్నారు కానీ పెద్ద దృష్టికి ప్రాపర్ లైన్లో తీసుకోబోతున్నట్టు లేదని అక్కడ చాలామంది కార్యకర్తల నిశ్చిత అభిప్రాయం సో ఇప్పుడు మీరు వైఎస్ కుటుంబం బాధితులకు అవకాశం కల్పించాలి అని అడుగుతున్నారు వైఎస్ కుటుంబానికి బాధితులుగా ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి ఫ్యామిలీ ఉంది అని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ పేపర్లు రాస్తున్నాయి రోజు సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా వివేకానందరెడ్డి గారి సతీమణ్ణి బరిలోకి దించుతున్నారు ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితురాలుగా ఉన్నారు అని చెప్తున్నారు వర్కౌట్ అవదా నేనైతే నమ్మను సార్ పెద్ద ఆయన ఆమెకు సీట్ ఇస్తాడు ఆమెను క్యాండిడేట్గా నిలబెడతాడు అనేది ఆ రూమర్లు అయితే ఉన్నాయి అట్లా చేయడని నేను అనుకుంటా ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి రాజారెడ్డి వైఎస్ జగన్ భారతీ ఫాదర్ ఈసీ గంగిరెడ్డి వీళ్ళందరితో సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసినాం తొంభై ఆరులో నేను ముక్కలు ముక్కలుగా నరకమన్నా మీరు పదే 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 నన్ను చంపుతామని అంటాడుతూ ఉంటే ఒక యాక్సిడెంటల్గా రాయరెడ్డి మర్డర్ జరిగింది ఆ రోజే మా తమ్ముడు ఉమామహేశ్వరుడిని ఈశిగింగిరెడ్డి లో చంపేసినారు అంటే జగన్ మామ ఓఎస్ భారతి ఫాదరు తరువాత మా ఇల్లు సమూలంగా అగ్గిపెట్టి కాల్చి పారేసినారు కనీసం వేముల పులివెందుల్లో మా కార్యకర్తల సమూలంగా కట్టు బట్టలతో రోడ్లపైన దిట్టు దిక్కుకొకరు చెట్టుకొకరు పుట్టకొకరు చల్లా చెదురైనారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆదరించే వాళ్ళు లేక అడుక్కొని తిన సందర్భాలు కూడా ఉన్నాయి బట్టలు పాత ఇప్పించుకొని అనేక మంది వాళ్ళ బంధువులు నిలకపోతే అక్కన్నే తలదాచుకొని తిరిగి వచ్చేదానికి కొన్ని నెలలు పట్టింది కార్యకర్తలకందరికీ కొన్ని వందల మంది బలైపోయినారు వాళ్ళందరిపైన కేసులు కూడా ఎవరెవరు కాల్చినారో హర్సన్ కేసుల్లోంతా రాజశేఖర రెడ్డితో ఎవరున్నారో ఈరోజు వైసీపీలో ఉండే వాళ్ళంతా ముద్దాయిలు ఇప్పుడు ఉండే జైల్లో ఉండే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇప్పుడు నిన్న బెయిల్ వచ్చిన దేవగుడి శివశంకర్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆర్సన్ కేసుల్లో ముద్దాయిలు ఈశింగ్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళంతా నా తమ్ముని కేసుల్లో ముద్దాయిలు జరిగింది దాని తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు జరిగినాయి ఒక సుదీర్ఘ కాలం పాటు ఒక దశాబ్ద కాలం పాటు రాజశేఖర రెడ్డి మా తండ్రిని చంపిన రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం ఇచ్చినారు అని చెప్పడము అసెంబ్లీలో చెప్పడము సోనియా గాంధీ దగ్గరికి పోయి దాన్ని ఆయుధంగా వాడుకొని తిరిగి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకొని సీఎం స్థాయికి ఎదగడము అప్పుడు వాళ్ళ శవం మీదనే ఆయన వర్కౌట్ చేసుకున్నాడు సీఎంగా తర్వాత మాకు రాయారెడ్డి కేసు ట్రయల్ జరిగేటప్పుడు సెషన్స్ కోర్టులో నాపైన సూట్ కేసు బాంబు పెట్టడము దానిపైన అప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ఆరు గంటలు సుదీర్ఘమైన చర్చ జరిగింది దొంతులూరు కృష్ణను మాత్రం ముద్దాయిగా పెట్టగలిగినారు కానీ జగన్ను పెట్టలేకపోయినారు ఎవరు జగను ఎక్కడ కడపలో కోర్టులోనే పెట్టిన ట్రయల్ జరిగే కానీ డబ్బాలో బాంబు ఎప్పుడది అది చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సీఎం అయినాక ఇంకా చివరిలో ఇంకొక సంవత్సరానికి రాజశేఖర రెడ్డి సీఎం అవుతాడనే ముందు రెండు వేల మూడు సుదీర్ఘంగా చర్చ జరిగింది జగన్ పైన కేసు కూడా పెట్టలేకపోయినాం తప్పించుకొని ఏదో వాళ్ళ ఆయన కింద విందా పడి తప్పించి అమెరికాకు పోయినాడు ఇన్ని సుదీర్ఘమైన బాధలు అనిపించిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత వెంటనే మాకు సెషన్స్ కోర్ కోర్టులో రెండు కేసులు కొట్టేసిన రాయిారెడ్డి కేసులో మేము ముద్దాయిలం మా తమ్ముని కేసులో ఇంతముందు చెప్పిన వాళ్ళంతా ముద్దాయిలు రెండు అక్విట్ అయినాయి హైకోర్టుకు వచ్చిన తర్వాత మా తమ్ముని కేసు కొట్టేయించి రాయారెడ్డి కేసులో మాకు పదకొండు మందికి లైఫ్ అనేది ఒక నాకు తప్ప అందులో ఆ పదకొండు మందిలో అమాయకులు కూడా ఉన్నారు ఎంటైరు మా తమ్ముళ్ళు మా బావ మా దయాదులు మా చిన్నాయన కొడుకు ఇంకా సంబంధం లేని వాళ్ళు కూడా అనేక మంది అనేక బాధలు అనుభవించినాం ఈవెన్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో చనిపోయేంత వరకు అప్పటికి ఆరు సంవత్సరాలు రెండోసారి సీఎం అయినాక మాకు ఈవెన్ పెరోలు కూడా లేదు ఎవరిని కలవడం కూడా లేదు అంత బలవంతుంతో శత్రుత్వం చేసినారు కాబట్టి అక్కడ ఎవరు కూడా బలవంతుడు కాబట్టి మాకేం అపాయము ఇబ్బంది వస్తూ అని చెప్పి మమ్మల్ని ఆదరించినోళ్ళు కానీ అక్కున చేర్చుకునే కానీ ఎవరు లేరు పార్టీ కూడా పార్టీ కూడా బలవంతుంతో ఈయన మా పెద్ద ఆయన ఇప్పుడు ఫ్యాక్షన్కి అగనిస్ట్ కదా ఫ్యాక్షన్ అంటే అంత ఫ్యాక్షన్కు వ్యతిరేకము అంతా శాంతియుతంగా ఉండాలా అంతా డెవలప్మెంటు ప్రగతి పురోగమనం పై నుంచి కింది కిందికి ఎలాంటిది లేదు మమ్మల్ని చూస్తానే బెంబేలు ఎత్తిపోతా అంటే రాజశేఖర రెడ్డితో ఏం ప్రాబ్లం వస్తుందో మిమ్మల్ని దగ్గర దగ్గరికి తీస్తే ఆ థింకింగ్లోనే మాకు గత మూడు దశాబ్దాల కాలం నుంచి తీరని వ్యధ బాధ ఆవేదన ఏమంటే ఇంత పోరాటం చేసి ఈరోజుకు మేము కష్టాల్లో ఉన్నాం అవమానాలకు గురవుతున్నాం అన్ని విధాలా అయితే అనే కానీ ఈ మమ్మల్ని ఆల్మోస్ట్ వాళ్ళు మర్చిపోయినారని చెప్పొచ్చు పిల్లలు పెట్టుకునే అని ఏమైనా ఇబ్బంది అని ఇప్పుడు మీరు చెప్తున్నారు మా పెద్ద ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వాళ్లకు ఇవ్వడు అని నా నిశ్చిత అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దంతులూరు కృష్ణ ఉన్నాడు ఇంకెవరో విసి గంగారెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ పెళ్ళి చెప్తున్నారు వివేకానందరెడ్డి గారు లేరు కదా వివేకానంద రెడ్డి లేకపోవచ్చు ఇప్పుడు మామూలుగా పులివెందుల నియోజకవర్గంలో కడపలో కోడూరులో కానీ ఎలా హత్యలు జరిగేవి అంటే రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి రాయారెడ్డి ముగ్గురు కూర్చుంటారు రాయారెడ్డికి చరిత్ర లేదు కాబట్టి అతని పేరు మీద జరుపుతారు ఆ కు కావాల్సినటువంటి ఆయుధాలు బాంబులు తుపాకులు కత్తులు కొడవన్లు సమకూర్చేవాడు ఆ ఆయుధాలు పట్టి ఆ కార్యక్రమం నెరవేర్చే వాళ్ళను అందరినీ సమకూర్చేది వైఎస్ వివేకానందరెడ్డి నిజమా వైయస్ రెడ్డి ఆజాత శత్రువు చాలా అమాయకుడు సౌమ్యుడు సాధువు పలావు కొరికితే కాటు కనపడకుండా కొరుకుతాడు అట్లా పైకి వేషమే ఆషాడుభూతి సో పులివేందులో మీ పైన దాడులు మీ పైన అట్రాసిటీసు వీటన్నిటి వెనుక వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారు వివేకానంద రెడ్డికి దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది రాజశేఖర రెడ్డికి ఎంత ఉందో రాయరెడ్డికి ఎంతుందో వివేకానందరెడ్డికి ఎంతుందో ఎంత ఎంతుందో వీళ్ళందరికీ ఉంది సమానమైనటువంటి బాధ్యులే ఇట్లా నా కుటుంబం కాదు ఇప్పుడు చిందలజూట్ విలేజ్ ఉంది నారేపల్లి ఉంది నారేపల్లింది ఉంది ఇట్లా అనేకమైనటువంటి గ్రామాలు ఇప్పటికి కూడా అప్పుడు పోలీసులతో దాడులు దెబ్బలు ఇవన్నీ తిని ఆ గొడవల్లో వాళ్ళ చేత బాధింపబడి కూర్చొని వాళ్ళు విసర్జన చేయలేరు మోకాళ్ళ మీద కూర్చొని చేయాల్సిందే ఈనాటికి కూడా అన్ని బాధలు పన్నాం వివేకానందరెడే కదా వాళ్ళన్నా సీఎంఐ ఉంటే తీసుకొని పోయి రెడ్డి ఇద్దరు తీసుకుపోయి వాళ్ళన్నా చెవిలో ఊది ఎవరో రిటైర్ అయిపోతా ఉంటే అస్సాం ఒక జడ్జిగా ఉంటే వానికి చెప్పి పది నిమిషాల ముందు బెంచ్ ఎక్కించి లైఫ్ ఇప్పించింది సుప్రీంకోర్టులో ఈడ మేము వచ్చింది ఏం పార్టీ కోసమే మా కోసం ఆ రోజు చెప్తాడా ఈ రోజు చెప్తున్నా ముందు రోజు చెప్తున్నా మాకేం చంద్రబాబు నాయుడు చెప్పలే ఏ లీడరు చెప్పలే వాళ్ళ జోలికి పోండేని కానీ సంపండేని కానీ మేము పార్టీకి పనిచేయడంతో తొంభై ఐదులో సతీష్ రెడ్డి వేంపల్లె మండలం ఓడిచ్చాడు వేముల మండలం మేము మేము ఓడించాం మేము గా పోయాం తెలుగుదేశం లెక్కి తర్వాత పంచాయతీ బోర్డు ఎలక్షన్లు అక్కడ వాళ్ళ ఫాదరు ఇక్కడ మా ఫాదరు కొన్ని వందల మంది వచ్చారు ఈరోజు వివేకానంద రెడ్డి బ్రదర్ ఇన్లాస్గా చెప్పబడే శివప్రకాశ్ రెడ్డి వీళ్ళంతా కూడా దండయాత్ర మీతో పాటు మా మా ఫాదర్ నిలబడినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా శివప్రకాశ్ రెడ్డి గారు రెడ్డి వీళ్ళంతా వివేకానందరెడ్డి ఇంకా వాళ్ళ మామ కొడుకులు వాళ్ళు ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారో ఆయుధాలు పట్టుకొని లారీల కొద్దీ వెహికల్ల కొద్దీ సీమల దండు మిడతల దండు వచ్చినట్టు వచ్చినారు అట్లా అనేకంగా ఎదుర్కొన్నాం మళ్ళా తొంభై ఆరులో ఎలక్షన్ వచ్చే వాస్తవంగా రాజమోహన్ రెడ్డి గెలిచాడు లింగాల మండలంలో ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు చల్లని ఉన్నాయి అని అందులో ఒక విలేజ్ గత ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను ఆ ఊర్లో ఏడు వందల ఓట్లు ఓటర్ల లిస్టులో ఉంటే ఏడు వందల ఒకటి పోల్ చేసుకున్నారు రాజశేఖర రెడ్డి వాళ్ళు కోమన్నూ తలాది పెద్ద విలేజ్ ఉంది మూడు వేలు చిల్లర ఉంటాయి అప్పటికి ఓట్లు ఆ విలేజ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలేవు అట్లా ఇవి అన్ని కలిసి ఎనిమిది వేల ఐదు వందలు కౌంటింగ్లో రెడ్డి పడ్డాడు ఐదో నెంబర్ టేబుల్లో నేను పడ్డాను కడప కౌంటింగ్లో ఆడ చూచి ఇవన్నీ లేవు మేము ఎన్నో అబ్జెక్షన్లు ఇచ్చినాం తొంభై ఆరు ఎన్నికల్లో రాజీవ్ నగర్ కాలనీలో పులివెందుల్లో ఉండేవాని అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ చేస్తాను అక్కడ ఎవరూ పోయేవాళ్ళు కాదు ఏజెంట్గా నన్ను రాజీవ్ నగర్ కాలనీకి పంపించినారు అక్కడ రాజారెడ్డి భార్య జయం వచ్చింది ఏజెంట్గా ఏజెంట్గా దొంగ ఓట్లు బయటనే వేస్తా అంటే నేను నిరోధించిన అక్కడ లోపలికి పోయి బూత్ లేకపోయి వేయాలని కఠినంగా నిలవని రిలీవర్ కూడా లేకుండా ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయంత్రం ఐదు బాక్సులు ఎత్తి పంపించే వరకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను లోకల్గా ఉండి అందరినీ ఎడ్యుకేట్ చేస్తాను అని చెప్పి వాళ్ళ స్వభావమేది ఎప్పుడైతే భయానకమైనటువంటి పరిస్థితి వాళ్ళకి ఇబ్బంది కలుగుతాదో ఒక టెర్రరిజం క్రియేట్ చేయాలి ఎదగకుండా మొగ్గదశలోని గిల్లి వేసేది వాళ్ళ పద్ధతి ఒకరిని కొట్టి మిగతా వాళ్ళందరినీ బెదిరించుకుంటారు అది అనేకమైనటువంటి అగచాట్లు పన్నాం మేము ఆర్థికంగా సో పార్టీకి రాజకీయంగా పార్టీకి తెలియదా ఇది స్టేట్ వైడ్ ఇష్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నేనంటే తెలియన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కర్ణాటకలో మద్రాస్ మద్రాసులో కానీ కాగడా వేసి వెతికినా లేరు ఎక్కడే గానీ ఉన్నాయని మా విషయం విషయమనే మరి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కాదు మీకు ఎందుకు రాజకీయ అవకాశాలు రాలేదు మరి తర్వాత ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి బలవంతుడు వాళ్ళ నాయన్ని ఏదో నేను ఏదో పోయి అకారణంగా పోయి చంపిన వాళ్ళ రాజ్యాన్ని గుంజుకున్నా పులివెందుల ఎమ్మెల్యే సీటు నేను తీసుకున్నా నేను మిద్దెలు మేడలు ఇవన్నీ కొండలు కోనలు ఆక్రమించిన వేల కోట్లు సంపాదించిన అనేది కూడా లేదు మరి బలవంతుడైన శత్రువు ఇతన్ని అవకాశం ఇస్తే ఏమైతుంది ఇప్పుడు సౌభాగ్యమ్మకి మాకు ఇస్తాడంటే నేను నమ్మను రూమర్ అయితే ఉంది రూమర్ అయింది తెలుగుదేశం పార్టీ పేరు పార్టీలో ఓపెన్ అయితే ఉంది ఇప్పుడు మేము నిజంగా అదే జరిగితే మేము తొంభై ఐదు నుంచి మూడు దశాబ్దాలంటే ముప్పై సంవత్సరాలు వాళ్ళ బతికినాం నిజంగా ఏ రోజు అనౌన్స్ చేస్తారో మీరు చెప్పింది నిజమైతే మేము ఆ రోజే చచ్చిపోయినట్టు మేము నిజంగా బతికినా మాకు ఆత్మ లేదు మేం మనుషుల కిందికి లెక్క కాదు అది జరగదని నేను అనుకుంటున్నాడా మీ ఒక్కరి కోరిక ఓన్లీ పులివెందుల్లో ఉన్న ఫ్యాక్షన్ కారణంగా లేకపోతే జిల్లాలో కూడా ఇటువంటి జిల్లాలో ప్రతి ఒక్క బాధితుడు వాళ్ళ చేతుల్లో బాధితుడైనటువంటి ప్రతి ఒక్కరి ఆవేదన అభ్యర్థన నిశ్చితాభిప్రాయం దానికి తిరిగే లేదు ఇప్పుడు ఎలా మర్చిపోగలం ఆనాడు నరికింటి ఈ రోజు కూడా ఉన్నాయి అవన్నీ సింబల్ చేప నాకు పార్టీ ఇచ్చిన గుర్తులు కాదు పెద్దోళ్ళ నుంచి సంక్రమించిటివి కాదు ఇవన్నీ నరికింటి ఏర్పడినటువంటి బహుమానాలు తెలుగుదేశం పార్టీకి చేసినందుకు మాకు వచ్చిన ఇనాములు ఇవన్నీ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మేమిన్ని కష్టాలకు నష్టాలకు గురయ్యి సో మీరు రాజశేఖర రెడ్డి కుటుంబం అని మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వివేకానంద రెడ్డి కూడా బాధితుడు కదా ఆయన ఎందుకు ఏం మీలాగే ఆయన కూడా ఒక బాధ్యతగా చూడలేరా ఏ మా పార్టీనా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మా పార్టీనా మాకేమన్నా సంబంధమా వాళ్ళు వాళ్ళు చంపుకున్నారు వాళ్ళు వాళ్ళు చంపడం వాళ్ళ అలవాటు మాకేం సంబంధం వాళ్ళని చంపి వందలాది వేలాది కార్యకర్తలు మేమున్నాం ఎవరైనా తగులుతాం నాకుండే అంత పేరు ఎవరికి లేదు టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్ మా కమ్యూనిటీ కూడా పెద్దది కడప జిల్లాలో పెడకంటి రేట్లో మేము మాకు ఇంతవరకు ఎప్పుడు అవకాశం రాలే త్రివందల నియోజకవర్గంలో కానీ ఆడగాని రెండు లక్షల పైచీలకు ఉన్నాయి పార్లమెంట్లో పార్లమెంట్లో నాకు ఆశ లేదు నేను పోటీ చేయాలని కాని ఇంకోటి అని కానీ ఎవడు లేకపోతే నేనే తగులుతా పార్లమెంట్ కు నాకంటే పేరు ఎవరికింది నాకంటే బాధితుడు ఎవరున్నారు కుటుంబానికి మీరు కదా ముందు ముందు కంటే పార్టీకి కూడా ఎనలేని గౌరవం వస్తది కదా హిమాలయ పర్వతానికి పెరిగినట్టు సగటు బాధలు బం మేము ఏ విధంగా చేయగలం మేము పార్టీని ఆర్డర్ ధిక్కరించం మాకు చంద్రబాబు నాయుడు తండ్రి వంటి వాడు ప్రతి ఒక్కరికి దారింది అంబేద్కర్ చెప్తా ఉండేవాడు నేను ఏ దారికి పోయినా ఎటు చూసినా నాకు కులభూతమే వచ్చింది నేను ఎటు చూసినా రావణాసురుని మాదిరి ఇరవై కళ్ళు పెట్టుకొని చూసినా కాంగ్రెస్ లో వైసీపీ జగను బీజేపీ చూసామా మన జగన్ టైపు బీజేపీతో అలయన్స్ లో ఉండే జనసేన చూసామా ఇంకా ఆయన అలయన్స్ అయితే ఇంకా ఈయన అట్లే ఉంటాది కదా ఇప్పుడు చూసామా ఇది ఇదింటున్నాం మీ పార్టీలోకి వైఎస్ పోతాం ఎవరు ఏదాంటికైనా జరుతన్నారు అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ ఇప్పుడు ఉభయచరం ఉంటుంది కప్ప ఉభయచరం అది నీళ్ళలో బతది నెల మీద బతుంది ఉభయచారం మాదిరింది మేము రాజశేఖర రెడ్డి కుటుంబం ఉండే వైపు మేము వాళ్ళ నీడను కూడా తాకం వివేకానందరెడ్డి లేడు ఏమి సంబంధం వాళ్ళ భార్య బాధితులు అంటే మేము చంపినామా బాధితులంగాను ఏమైనా తెలుగుదేశం ఉన్నారా మమ్మల్ని నరికినప్పుడు ఏమన్నా వాళ్ళ భావనదులు కానీ ఆమె కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందే లేదు ఏ రోజైనా మీకు తెలుసో లేదో వివేకానందరెడ్డి పెదనాయన కొడుకు నర్రెడ్డి రెడ్డి లింగాల మండలం ఎక్స్ జెడ్పీటీసి మండలాధీశుడు ఆయన నేను ఒక ఇంట్లో పెళ్లి చేసుకున్నాం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు పంచాయతీ ఎల్లనూరు పంచాయతీలో కృష్ణాపురం ఆ రోజు తొంభై ఐదులో మేము మండలాధీశుడు గెలుచుకుని రోజు వచ్చినారు సీమల దొండు వచ్చినట్లు మళ్ళా మా ఫాదర్ నిలవన్నప్పుడు వచ్చినారు మళ్ళా మొక ఎలక్షన్లో వచ్చినారు మళ్ళా జన్మభూమిలో మా ఫాదర్ సభాధ్యక్షుడు సర్పంచ్ గా ఉంటే ఆయన అధ్యక్షత వహించకూడదని వచ్చినారు రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డి చాగలేరులో వచ్చినారు అనేక సందర్భాల్లో డి అంటే డి అనుకున్నాం మమ్మల సర్వ నాశనం చేసి సమూలంగా నాశనం అయిపోయి మేము ఒక భిక్షగాళ్ళుగా ఒక ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా అక్కడ లోకల్ పార్టీలోనే పల్చం చేయబడిన వ్యక్తులుగా ఉల్లి పొరకంటే బలహీనంగా మేము ఈ రోజుకు కనపడతానే వాళ్ళ పైన తొడగొట్టి సవాల్ చేస్తానే ఉన్నాం జగన్ను ఓడిస్తాము మా స్వశక్తే చాలు మెరిసేదంతా మెరుపు కాదు బలిచిందంతా వాపు కాదు మెరుపుని చూసి అర్థం అనుకోలేం కదా చూసుకుంటామా వాపుని చూసి బలం అనుకుంటాం కదా అనేక మంది బాధితులు ఉన్నారు ఏ విధంగా బాధితులు ఎఫెక్ట్ అవుతారు సో నష్టం జరుగుతుందా వివేకానంద రెడ్డి గారు సతీమణి నష్టం జరుగుతుంది వైసీపీకి మేలు జరుగుతుంది వైసీపీకి మేలు జరుగుతుంది జగన్ పార్టీ వాళ్ళు ఒక్కరు వాళ్ళ చేతిలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు మేము ఆ రోజు చచ్చిపోయినట్టు ఇది జరగదు అని నేను అనుకుంటున్నాడా జరుగుతుందనేది కదా జనరల్ గా ఉన్న ప్రొటెక్షన్ జరుగుతుందని ఒకవేళ జరిగితే జరిగినప్పుడు నా నిర్ణయం చెప్తా మాకు తండ్రి వంటి వాడు ఇంతవరకు ఆయనకు తెలుసు తెలుగుదేశం పార్టీలో మాకు ఎంత అన్యాయం జరిగింది ఈ స్టేట్లోనే విద్యావంతుల్లో నేను ఒకని ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలకు పోటీ పడుతుంటే ఈ రోజు కూడా చట్ట పోయేదానికి లేకపోయేదానికి నాకు ఎందుకు అర్హత లేదు ఎందుకు లేదు ఎందుకు ఇవ్వలేదు పార్టీ మీరు ఎవరినో తీసుకొచ్చుకొని పెట్టే బదులు నాకంటే పేరుందే వాళ్ళకు నాకంటే కమ్యూనిటీ ఉందా కడప జిల్లాలో నాకంటే బాధితుడు ఉన్నాడా నాకన్నిటి గాథ ఇంటేనే రాళ్ళు కూడా వరిసిస్తాయి కడప జిల్లాలో మా కుటుంబము ఎట్లా కష్టాలు పడుతుంది ఏం కథ అది జరగదని నేను అనుకుంటున్నా సార్ జరిగినప్పుడు దాన్ని ఆలోచన చేసి నా నిర్ణయం మీ స్టూడియో వచ్చి మీకే చెప్తా కానీ మీరొక్కరు మాట్లాడుతున్నారు పులివెందులకు సంబంధించిన బీటెక్ రవి గారు సునీతారెడ్డి గారితో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తున్నారు ఆమె రావాలని ఆహ్వానిస్తున్నారు రామ్ గోపాల్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఓపెన్గా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది వీళ్ళందరికీ లేని కష్టం వీళ్ళందరికీ లేని బాధ వీళ్ళందరికీ లేని ఆర్తి ఒక్క రెడ్డికి ఎందుకు ఉంది అంటే నన్ను నరికినారు వాళ్ళని ఎవరిని నరకలే మా ఇంట్లో కూల్చినారు వాళ్ళ ఇండ్లు కూల్చలే మా తమ్ముని చంపినారు వాళ్ళని ఎవరిని చంపలే మేము పన్నెండు నేను అయిపోయినాం వాళ్ళెవరూ పోలే వాళ్ళకేం మోసింది దేవుడు సమురుకు లేక చచ్చంటే ఆకు ఆకుపూజ అనేట్టుంది ఒకరికి ఇద్దరు భార్యలు ముందు పెన్లానికి పిల్లలు లేరు అడక తింటున్నారు వీధుల్లో రెండో పెన్లానికి సంతానం కావాలని రామేశ్వరం పోయినా అంట శివుని గురించి తపజ్ చేయను అట్లా ఉంది సో ఆమె ఆమె భర్తను చంపారు అనే సింపతి తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కదా మొత్తం జిల్లాలో జనాలు ఆయన ఉన్నాడు కదా మమ్మల్ని సంపిన ఆయన పార్ట్నర్షిప్ లేదా ఓకే తొంభై ఆరులో నన్ను నరికిన దాంట్లో రాయారెడ్డి ఫస్ట్ అక్యూజ్డ్ అయితే నేను ఇచ్చిన డైరింగ్ డెకరేషన్ లో రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇద్దరు ఉన్నారు నేను ఇచ్చినటువంటి అనేక స్టేట్మెంట్లలో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లలో ఇచ్చిన కంప్లైంట్లలో నాకు లైఫ్ థ్రెట్ ఉంది అనే దాంట్లో ఈశి గంగిరెడ్డి జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి నలుగురు పేర్లు ఉన్నాయి రికార్డు చూడొచ్చు విడిగా విడిగా చూడండి వాళ్ళంతా మాకు ఉమ్మడి శత్రువులు మాకు సూటిగా ఎదుర్కొనే ప్రత్యర్థిని శత్రువును సూటిగా ఎదుర్కొనే రాజకీయంగా గాని ప్రజాస్వామ్య బద్దంగా గాని దమ్ము ధైర్యము సాహసము మాకు ఉంది ఇప్పుడు కుండే కష్టాలు ఇంకా వెయ్యంతలు వచ్చిన వాళ్ళని ఢీ కొడతాం చివరి ఊపిరిపోయే నిమిషంలో కూడా తొడగొట్టి నిలబడతాం పోరాటం చేస్తాం వాళ్ళకు వ్యతిరేకంగా నిర్మిస్తాం తెలుగుదేశం జెండాను జయ 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 ధ్వానాలతో ద్వాణాలతో రెపరెపలాడిస్తాం ఆ డొంక తిరుగుడు ఇంక తిరుగుడు మా కుదరవు కావు మీ నాయకుడు డొంక తిరుగుడు వెళ్తున్నాడు అనేది ఇప్పుడు జనరల్గా సరే ఇంకా ఆయన టికెట్ ఇస్తారా లేదో తెలియదు పదిహేనో తారీఖు అవేదో మీటింగ్ పెడుతున్నారు పార్టీలో జాయిన్ అవుతారని బయట చదువుతున్నారు ప్రచారం సో మీ పార్టీకి సంబంధించిన నాయకులు బీటెక్ రవి కూడా బాధితున్నాయని చెప్తున్నారు కదా కదా బీటెక్ రవి ఏ విధంగా వాళ్ళ 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 ఫ్యామిలీ ఎవరు చిన్న చంపినారు అది పురుషోత్తం అని మా లీడర్ను వాళ్ళు అటెంప్ట్ చేశారు కాళ్ళు చేతులు విరిశారు దానికి వీళ్ళు ఒక మర్డర్ చేశారు దానికి వీళ్ళు చిన్న ఆయన చంపినారు అదేం రాజకీయంగా వచ్చింది అది అదొకటితోనే అయిపోయింది వాళ్ళు రాజీ పోయినారు ఊర్లో మాది అట్లా కాదు కదా వాళ్ళు రాజీ పోయినారు మళ్ళా ఎలక్షన్లలో వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు అది ఓపెన్ ఫ్యాక్ట్ మాది అట్లా కాదు కదా తలవంచని వారం కదా వాళ్లకు నేను ఇప్పటికి కూడా పులివెందుల్లో గాని ఎక్కడ కూడా డబ్బులు గేమ్ వాడే ఆడేవానితో గాని రెండు పడవల ప్రయాణం చేసేవాని గాని అంగీకరించను పార్టీ సమావేశాల్లో కూడా చేస్తుంట బుడదొక్కుతా అని మేము అంగీకరించాం మేము పార్టీ చేసిన ఏ విలువల కోసం చేసినాం మీరు మీ మీ కక్ష మీరు బాధితులు మీరు ఇబ్బందులు పడ్డారు ఇవి చెప్తున్నారు కానీ పార్టీ పార్టీ ప్రయోజనాలు పార్టీకి ఓట్లు పార్టీకి సీట్లు అనేది పార్టీ ఆలోచిస్తుంది అది కూడా అవసరం కదా కాదా నలభై సంవత్సరాలుగా ఆమె లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆమె వేంపల్లె మండల ప్రెసిడెంట్గా పోటీ చేసింది ఎవరు సౌభాగ్యమ్మ అవునా సతీష్ రెడ్డి వాళ్ళ అమ్మ మీద నాలుగు వందల ఓట్లతో గెలిచింది మూడు నెలలు ఒక ఆరు నెలలు ఉన్నాది మండల ప్రెసిడెంట్గా అప్పుడు దానికి మండల వైస్ ప్రెసిడెంట్గా గిడంగి వారిపల్లె రామచంద్రారెడ్డి అని ఉన్నాడు ఆయనకి ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ఇచ్చింది అప్పటికే వాళ్ళు మద్రాసులో సెటిల్ మద్రాసు నుంచి కు వచ్చారు నలభై సంవత్సరాలుగా పెళ్లిళ్లకు కానీ పేరంటాలకు గాని సావుకు గానీ కర్మకాండకు గానీ మంచికి కానీ షడ్డకు గాని ఏ రోజు రాలేదే మేము మేము బంధువులం కూడా కదా మేము చంపినప్పుడు ఏమన్నా పేపర్లో ఒక ముక్క ఒక బాధపుల్లమైన ఒక బెత్తెడు ఏదో ఒక పేపర్లో ఇది చేయడం తప్పు అని ఖండించినారా పోని మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినారా రెండు బెన్న ధ్రువాలు ఎట్టుగలుచ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినాడు వాళ్ళు చనిపోతే చేసింటి వాళ్ళు కదా ఏం చెప్పి ఇప్పుడు జగన్ మమ్మల్ని విడిచిపెడతాడా వాళ్ళ నీడలతో కూడా పోరాడతాం మమ్మల్ని వాళ్ళు పిలిచకూడదు మేము పోకూడదు సో ఒకవేళ సౌభాగ్యం గారికి టికెట్ ఇస్తే మీరు వైసీపీ వైపు వెళ్ళే అసంభవం అన్ని వైపులా వాళ్ళే ఉన్నారు కదా అదే చెప్తున్నారు అన్ని వైపులా వాళ్ళే ఉండరు వైసీపీ వాళ్ళే మీరు చెప్పింది జరిగింది ఇక్కడ వాళ్ళే బీజేపీతో జగన్ మన్నడ బిజెపి అభ్యర్థి అవుతారు పెనేసుకున్నట్టు పెనేసుకున్నాడు బీజేపీతో ఇంకా ఇక్కడ కాంగ్రెస్ కు ఆమె షర్మిలా ఉంది అంతా అన్ని దిక్కుల వాళ్ళే కరోనా గమ్మినట్టు అమ్మినారు కరోనా కమ్మకచ్చి చూడు ప్రపంచానికి రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు వాళ్ళు చాలా బాధాకరం ఇవి చానా చెప్పుకోవాలంటే కూడా సిగ్గుచోటు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద అన్ని పార్టీలు దాని చుట్టూ కుడి నుంచి ఎడమ వరకు ఉండే పార్టీలన్నీ తిరుగుతున్నాయండి అవమానం రైట్ లెఫ్ట్ అందరూ అక్కడే తిరుగుతున్నారు అన్ని లేస్ట్ అన్ని అక్కడనే ఫలిటీలు కొడుతున్నారు సార్ మీరు ఇప్పుడు ఇన్ని కేసులు దాదాపు నలభై సంవత్సరాలుగా కేసులను ఫేస్ చేస్తూ వస్తున్నారు రకరకాల కేసులు ఈ కేసులకు ఎప్పుడైనా పార్టీ వైపు నుంచి ఆర్థిక సాయం లేదా మీకు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలాంటివి లేవు సార్ ఆయన మనసులో నా మీద అభిమానం ఉండొచ్చు పెద్ద ఆయనకు తండ్రి వాడు కాదన్ను నాకు ఏమన్నా హెల్ప్ చేస్తే రాజశేఖరుడి వైపు నుంచి ఏమి ఇబ్బంది వస్తాదో ఒకటి ఫ్యాక్షన్ ను ప్రోత్సహించినట్టుగా చెడ్డ పేరు వస్తాదో అనే దాంట్లతో నాకు ఎలాంటి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు కేసులు కూడా ఇవ్వలా ఏది లేదా ప్రసక్తే లేదు మమ్మల్ని దూరం పెట్టేసినారు దూరం పెట్టేసినారు అప్పుడు ఆయన ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా ఫ్యాక్షన్ వాళ్ళను ఎవరిని కానీ దగ్గరికి రానికుండా ఉన్నాడు కదా ఒక పాలసీగా తీసుకున్నాడు కదా ఆ క్రమంలో ఆ క్రమంలో మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తే డైరెక్ట్ వాళ్ళతో పెట్టుకున్నట్టు అయితే అని ఈనాటికి కూడా అదే ఎలక ఏనుగు పెట్టినట్టు చిన్న చిన్న వాళ్ళని పెట్టి వాళ్ళు ఎంటంబడి పోమంటారు పార్టీ ఎలక బొక్కలో ఏనుగు అవుతుందా మీరు ఎవరికోసం పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరి కోసం వచ్చేది వాళ్ళు ఏమిటి ఎస్వి రంగారావు మాయాబజార్లో పాండవ నివాసంలో ఎస్వి రంగారావు దొంగరాములు ఆరునాగేశ్వరరావులు వెళ్ళి ఉన్నారు మేమే నియంతలము ఈ ఇన్ఛార్జీలు ఉన్నాయి మేమే సామంతరాజులము మేము పోరాడేది వైసీపీ మీద కాదు తెలుగుదేశం కార్యకర్తల్లో ఎవడు మాకు నచ్చకుంటే వాళ్ళందరినీ కాలం రాచ్చాము మీరు పొద్దున పార్టీ వచ్చినారంటే మా చేతిలో ఉంటాయి ఇవన్నీ ఒకరి గురించి కాదు స్టేట్ లో చాలా మంది అట్లా తయారైనారు జనరల్ గా ఉంది అట్లా జనరల్ గా ఒకరి గురించి కాదు నాట్య ఒకటి మొగ దాని గురించి కాదు ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళు ఎవరు పార్టీ కలవడానికి అవకాశం లేదా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు మీరు సీట్లలో వెరీ బిజీ ఆ అచ్చెమ్నాయన్ గారికి చెప్పాను నేను ఏమండి ఈ విధంగా జరుగుతా ఉంది అంటున్నారు ఆమె క్యాండిడేట్ అని ఎట్లా సార్ మా పరిస్థితి ఏమిటి అని అబ్బాయి అబ్బాయి అదేం లేదు ఆలు లేదు సులు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే అలా పరసారిది నువ్వు సెల్లులో వచ్చింటి టీవీలో వచ్చింటి పేపర్లో నమ్మరాదు నమ్మరాదు నువ్వు నో 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 నువ్వేం బెంబేలు పడద్ది అన్నాడు మాకు అత్యంత ఆత్మీయుడు మాకు అనేక సందర్భాల్లో ప్రేమగా మాట్లాడినోడు చేతగలిగినటువంటి సహాయం చేయగలిగినోడు టీడీ జనార్దన్ సార్ ఏ సందర్భంలో అయినా అతనికి వందనం చేయాల్సిందే నమస్కరించాల్సిందే ఉన్నా లేకపోయినా సార్ కూడా ఆయనకు కూడా ఫోన్ చేశాను పెద్ద ఆయన పెట్టమని ఫోన్ చేసే చాలా సార్లు ఫోన్ రింగు కాలే ఒకసారి చేశాడు ఆయన అప్పటికి నేను లేను ఆయనకు కావలసిన ఒక పెద్ద మనిషితో చెప్పాను నేను జనార్దన్ సార్ చెవిలో వేయి పెద్ద ఆయన చెవిలో వేయండి ఆమెను అంటున్నారు మాకైతే అబ్జెక్షన్ మాకైతే ఇబ్బంది మాకు చాలా అవమానకరంగా బాధగా ఉంటుంది కానీ మీ ఒక్కడి వర్షని పట్టించుకుంటారా మీ ఒక్కడు మాత్రమే మాట్లాడితే పట్టించుకుంటారా ఇప్పుడు మీ దగ్గర మీ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కావచ్చు బీటెక్ రవి కావచ్చు ఇంకా వరదరాజు రెడ్డి గారు కావచ్చు చాలా మంది చాలా మంది జిల్లా నాయకత్వం అంతా ఆమె కావాలంటున్నప్పుడు మీరు ఒక్కరు పార్శర్దర్ రెడ్డి చెప్తే ఒప్పుకుంటారా మిగతా వాళ్ళు కూడా ఇంకా ఒక్కందే కదా సార్ స్టేట్ వైడ్ సెండ్ అయింది నన్ను నరికితేనే స్టేట్ సెన్సెషన్ చేసిన రాయారెడ్డితో మేము కలవడితేనే స్టేట్ సెన్సెషన్ చేసిన ఒక పదహైదు సంవత్సరాలు ఈ దేశంలో దాని గురించే చర్చ జరిగింది వికీపీడియాలో కూడా నన్ను గురించింది రెండు వేల మంది ప్రముఖుల్లో అసెంబ్లీలో రాయలడి జంపినోళ్ళని పది సంవత్సరాలు నన్ను గురించే చర్చ జరిగింది సూట్ కేసే ఆరు గంటల చర్చ కూడా నన్ను గురించే జరిగింది ఎక్కువ మంది చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ కాదు ఒకడు చెప్పినంత మాత్రాన ఒకరికి అన్యాయం జరిగిందని వాడు బలహీనుడని ఏమీ చేయలేడని అది ఎట్లా కరెక్ట్ అవుతుంది సో మీరు చెప్తున్నమాట మీ ఒక్కడికి అన్యాయం జరిగిందని కదా జిల్లాలో చాలా మంది చెంగల్ రాయుడు ఎంతమంది పోగొట్టుకున్నాడు అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెంకటనర సైని చంపేసినారు కదా ఎమర్జెన్సీలో ఇక్కడ నేను నాకంటే ముందు తర్వాత ఎంతమంది ఒక ఖమ్మ విలేజ్ ఉంది పార్నపల్లి సూర్యనారాయణని లింగాల మండలంలో ఊచ వచ్చినారు కోసినారు అప్పుడు పడ్డం పడ్డం పెద్ద కుటుంబం వాళ్ళది ఏటికి అవతల ఐదు ఐదారు సార్లు ఎమ్మెల్యే కావాల్సిన ఇళ్ళల్లో ఈ రోజు కూడా కోలుకోలేకుంది లింగాల మండలంలోనే పెద్ద కూడా అలా కృష్ణారెడ్డిని వాళ్ళ బావ అప్పట్లోనే చీఫ్ జస్టిస్ జయచంద్రారెడ్డిని సుప్రీంకోర్టుకు నేలమట్టం పోయింది కుటుంబమే లేదు వాళ్ళ చేతుల్లో కర్నపాపల్లి నేలమట్టం అయిపోయింది చింతలజూటూరు నారేపల్లి నల్లజెరువుపల్లి వేముల ఇట్లా ఎన్ని విలేజ్లో సో అంత భయపెడితే ఆ స్థాయిలో ఫ్యాక్షన్ చేస్తే దస్తగిరి లాంటి వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు వివేకానంద రెడ్డి గారి కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు ఈవెన్ సునీతారెడ్డి మాట్లాడుతున్నారు షర్మిలా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా వచ్చి తొడగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు సరైన ఛాన్స్ కాదు కాబట్టి ఎప్పుడు నలపాలో నలుపుతారు చూడండి అదేందో పేపర్కి రావడం న్యూసెన్స్ కానీ చూస్తా అంటారు అంతే సో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి సునీతారెడ్డి గారికి పార్టీ వైపు నుంచి ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా సమాచారం ఉందా కేసులకి మిగతా వాటి అన్నిటికీ పార్టీ బ్యాకప్ ఉండి ఆమె పార్టీ నడిపిస్తోంది ఇలాంటి నేనైతే నమ్మను సార్ ఆమె ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో కృతజ్ఞత చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి అందరికి అదైతే ఇంకా ఆలోచన చేయాల్సిందే పెద్ద ఆయన అపాయింట్ తీసుకొని కరెక్ట్ కాదు మమ్మల్ని వేధించిన వాళ్ళకి ఈ విధంగా చేసి చేయడము కరెక్ట్ గా కాస్తారని ఆయనతోనే అడుగుతాను అడుగుతారు పెద్ద తండ్రి వంటి వాడు కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు కలవడానికి ప్రయత్నం ఓ మూడు నాలుగు నెలల ముంచి నేను ఒక పెద్ద ఆయనకు కావాల్సిన మనిషితో అడుగుతాడా వాళ్ళ పియలు పేలు చేసినా గానీ ఈ రోజు అబ్బాయి రేపు అద్దదు పోయినా అని దొరకడం చాలా కష్టంగా ఉంది సో సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైయస్ కుటుంబ బాధితులు ఎవరు సౌభాగ్యమ గారిని వెల్కమ్ చేయట్లేదు చేయం నేనే కాదు ఏ ఒక్కరు అంగీకరించరు రెడ్డి చేతిలో బాధితుల వందలాది మంది ఒకరు ఇద్దరం కాదు కుటుంబాలు కుటుంబాలే సమూలంగా నాశనం అయినాయి ఒక మనిషిగా చంపేసినారు చంపినారంటే ఈయన మమ్మల్ని చంపినోడే కదా ఈయన మహాత్మా గాంధీనా కాదా మహాత్మా గాంధీ అని మీ పార్టీ మీ పార్టీ నాయకులు చెప్తుంటారు రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అని అప్పుడు అధికారంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు రావు గారు వీళ్ళంతా వివేకానంద రెడ్డి గారితో చాలా బాగుండేవాళ్ళు వాళ్ళ భావమరుదులతో బాగుండేవాళ్ళు వాళ్ళు ఉండొచ్చేమో నేను చెప్పలేను తొంభై ఆరులో నేను ఇచ్చిన డైరెక్ట్ డైయింగ్ డిక్రేషన్లో మీకు కాపీ కూడా తీసుకొచ్చి ఇచ్చా దాంట్లో రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి ఇద్దరు ఉన్నారు అనేక రిపిటీషన్లు వేసిన నేను రాజశేఖర రెడ్డి రెడ్డి వివేకానంద రెడ్డి జగన్ వాళ్ళ వల్ల నాకు ఉందని జగన్ గురించి కూడా నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ తర్వాత బాంబు పెట్టిన తర్వాత ఆ మమ్మల్ని ఏం నీళ్లు తాగనిచ్చినారా మా ఇంట్లో మమ్మల్ని వండుకొనిచ్చినారా మా తిండి తిండించినారా మా కొంపాడి పోయి బజార్లమ్మడి రోడ్లమ్మడి పోతుంటే మాది పెద్ద కుటుంబం ఏమి రా అంత పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళకు ఇంత దుస్థితి వచ్చా అని కన్నీళ్లు పెట్టడం లేరు సో ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ మీరు ఫ్యామిలీ మీ ఆర్థికంగా ఎలా ఉన్నారు ఏంటి అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఏ ఇన్కమ్ లేదు సార్ భూములు అమ్ముకున్నాము ఓ పన్నెండున్నర ఎకరా అప్పులు చేస్తూ అప్పులు కడతానడము అన్ని అవమానాల పాలే ఇంటికాండే భూములు కూడా సేద్యం చేయించి పెట్టినాము ఉండేటివన్నీ అమ్ముకుంటున్నాము ఉండేటి మా భార్య గోల్డ్ ఇట్లాంటివన్నీ అక్కడెక్కడ బంధువులు ఎక్కడెక్కడ అప్పు సప్పు తెచ్చి లాగిస్తాం బండి అంతే సో పార్టీ వైపు నుంచి ఫినాన్షియల్గా అసిస్టెన్స్ కూడా లేదు పార్టీ వైపు నుంచి లేదు బట్ ఎందుకు ఇంకా అంత ప్రేమ మరి పార్టీ అంటే పార్టీ మీకు కేసుల కోసం పనిచేయాల పార్టీ మాకు ఏమి చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఆరాధన అది ఎందుకో చెప్పలేము అది ఆయన ముందరనే అడిగింటా నేను చాలా సార్లు ఎందుకు ఆయనను మేము విడిచిపెట్టి పోలేము ఆయన మీద కోపగించుకునే పార్టీ విడిచిపెట్టిన నేను ఇంటికాండాలి ఇండిపెండెంట్గా నేను చెప్పిన కదా అంబేద్కర్ మాదిరి ఏ వైపు చూసినా కులభూతం కనపడుతుంటే ఆ వైపు చూసినా నాకు ఇల్లే కనపడుతున్నాడు ఆ వైపు మన చంద్రబాబు నాయుడు సార్ను యాభై మూడు రోజులు జైలుకు పంపించింది జగన్ కాదు ఎంత పోరాటం చేసినాం కన్నీ విని ఎరుగని పోరాటం చేసినాం నేను ఒక పులియందులే కాదు మిగతా చోట్ల కూడా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఒకసారి గమనించండి నా ఎంత కఠినంగా జగన్ ఈ రోజుకు ఎవడైనా ఈ స్టేట్లో మాట్లాడుతుంటే చూడు ఎంక్వైరీ చేయండి నా ఇంటర్వ్యూలు మిగతా వాళ్ళయి సో మీతో పాటు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేసిన సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు చేరారు ఆయన కోసం నా ఏం అడగలేదు కానీ చాలా నేను ప్రయత్నం చేసినా పోయి దశలో బీటెక్ రవి మాట్లాడదామన్నా మంచిదే మనకే ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా అందరం ఆయనకే పని చేసినాం ఓకే అన్నాడు సతీష్ రెడ్డి దగ్గరికి పోతే నేను రానిలేక రాదలుచుకోలే నాకు ఆత్మగౌరవం దెబ్బతింది లేదా ఒక దాంట్లో ట్రావెల్ అయినాము ఎట్లా పోతావు నువ్వు వాళ్ళ వైపు అని చెప్పి గట్టిగా మాట్లాడినావు మాకు ఇష్టం లేకపోయినా కానీ మీరు అందరూ చెబుతున్నారు కాబట్టి మీకు సమ్మతం అయితే నాకు సమ్మతం అయిపోండి అన్నాడు ఆ సందర్భంలో ఒక ప్రశ్న అన్నాడు మీరు ఆడ మాట్లాడేది కుదరకపోతే మీరు నా ఇంటర్ రావాలని ఆ వైపు అయితే రాజశేఖర రెడ్డి వైపు ఆ పదం వినపడితే మేము రాము ఆ ప్రసక్తే లేదు ఇండిపెండెంట్ గా అయినా అన్ని వదిలేసి వచ్చాం నీ ఎంటమ్మడి అని ఆయన రిజైన్ ఇచ్చే రోజు కూడా పిలిపించేవా అదే చెప్పాను నేను రిజైన్ ఇచ్చాను అంటే నీ విషయం మాట్లాడతాం కలిసి మొదలు పెట్టాం తొంభై ఐదులో మన ఇద్దరమే మొదలు పెట్టింది మండలాలు మొదలుపెట్టి రాజశేఖర రెడ్డికి ముక్కులతో నీళ్లు తాపి కండ్లతో నీళ్లు కాదు నెత్తర వచ్చేట్టుగా చేసి కర్ణబేరి వైలేటుగా చేసింది మనమే తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఎనిమిది ఐదారు ఎలక్షన్లు రాజశేఖర రెడ్డిని ఎదిరించే క్రమంలో మేము దెబ్బ తిన్నాం అని ఆయన విధిలేని పరిస్థితుల్లో పోయినాడు పోయినాక మా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోయినారు ఇంకా పోయినారు ఆయన నిర్ణయం తీసుకున్నాడు మళ్ళా పోయి చెప్పొచ్చిన నీ మేము రాము నీకేమన్నా మాట చెప్పింటే అప్పుడు అడుగు నాకు మాట చెప్పలే నా వెంట రానన్నాడు ఓకే నీ దారి నీది మా దారి మాది వచ్చేసి సో ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం చివరిగా మీరు చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టూడియో ద్వారా ఈ వేదిక ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారి భార్య విషయంలో ఆ టికెట్ విషయంలో ఇప్పుడు మా తండ్రి వంటి వాడు సారైనా తండ్రికి ఒక కొడుకుగా నా విన్నపం అటువంటి వాళ్ళను పెట్టి ప్రయోగం చేయొద్దు ఎవరు కడప పార్లమెంటుకు లేకపోతే నేనే ఉండ ఒకే ఒక గంటలో నన్ను పార్లమెంట్ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తే ఈ స్టేట్లోనే సీరియస్నెస్ వస్తుంది ఒక బాధలు పడి ఇబ్బంది పడి ఒక భయంకరమైనటువంటి రాక్షసులతో పోరాటం చేసినటువంటి పోరాట యోధునికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది అని చెప్పి మేఘాలు ఎట్లా కురుస్తాయి అట్లా కురుస్తాయి ఓట్లు నాకు మోజు లేదు ఆ పరిస్థితి వచ్చి నేను అడుగుదామని అడుగుదామనిడా ఎవరికో డబ్బు పెట్టి ఇదంతా నిజమని నేను అనుకోను బయట నుంచి తెచ్చుకొని డబ్బు పెట్టి చేసే బదులు ఏం నేనేం చేదా ఏ దాంట్లో అయోగ్యం నేను లెక్క ఉండాలి కదా లెక్క లెక్క ఆ లెక్క వాళ్ళు బెటర్ కదా వాళ్ళు బెటర్ కదా సౌభాగ్యమా వాళ్ళు బెటర్ కదా వాళ్ళకి పార్టీ వాళ్ళ కోసం పార్టీ పెడుతుంది మోల్టా డబ్బులు అదైతే నేను నమ్మను రూమర్ అని అనుకుంటున్నా రూమర్ అయితే అక్కడ కూడా ఉంది పార్టీలో ఇచ్చారంట ఇది అని కింద ఆమ్లో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు సార్ కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పైరవీ కారులు ఆ ఉబ్బుడు కార్లు వాళ్ళు తప్ప ఈ రెండు విధాల ప్రయాణం చేస్తారు తప్ప ఏ ఒక్కరు నిజాయితీ పరుడైనటువంటి తెలుగుదేశం కార్యకర్త అంగీకరించరు అలా అంగీకరిస్తే వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కాదు సౌభాగ్యం చేస్తే తెలుగుదేశం కార్యకర్త కాదు కాదు ఈ పార్టీ మాది అనుకుంటున్నాం మా రక్తంతో దలిచింది మా మా రక్త తర్పంతో కడప జిల్లాలో దాన్ని ఎలిగించినాం మేము మా పోరాటంతో తొంభై తొమ్మిదిలో రాయారెడ్డి తదనంతరం మరణానంతరం తొమ్మిది పది సీట్లు వచ్చినాయి అది మా రక్త తర్పంతో జరిగింది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా అలా జరగదని నేను అనుకుంటున్నాడా ఇది గాలి వచ్చినటువంటి మాటే గాని వేరు కాదని చూద్దాం బాబు గారు ఏం డెసిషన్ తీసుకుంటారు రెండు మూడు రోజుల్లో టికెట్లు ఫైనల్ అవుతాయంట చూద్దాం సో ఆ డెసిషన్ వస్తే మీ నిర్ణయం ఏంటి అనేది తర్వాత చెప్తారు తర్వాత చెప్తా రైట్ రైట్ అంతే మా పెద్ద ఆయన పట్ల ఎలాంటి అవిధేయత గాని ఇంతగానే ఇబ్బందులు ఇవన్నీ ఈ పార్టీలో ఎలాంటి కోపం గాని లేదు ఇప్పటికీ ఆయనకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మూడు నెలలుగా వెయిట్ చేసి చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ రూమర్ వచ్చింది కాబట్టి వేదన భరించలేక వచ్చి చెప్పుకుంటాడా ఇంకా సచ్చే ముందు కూడా క్యాక కూడా వేయడం తప్పు అంటే దానికి నేనేం చేయలేను పార్టీని ధిక్కరించేవని కాదు ఒక పక్క పోయేవని కాదు ఈ స్టేట్ లో అందరికీ ఉన్నాయి మీకు తప్ప నాకు తప్ప మీలాంటి కార్యకర్తలకు తప్ప తప్ప ఎంతమంది నల్లపూసలు దిగినాయి ఎంతమంది తలకాయలు దిగినాయి ఎంతమంది చచ్చిపోయినారు ఎంతమంది వాళ్ళ చేతుల్లో కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు బాంబు లేచి చేతులు దేగిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది చచ్చిపోయినట్లా ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వచ్చి ఇప్పుడు ఓట్లేము వాళ్ళందరూ వచ్చి ఓట్లేయాలి మేము ఇప్పుడు శత్రువు చేతికి కత్తిచ్చి మేక మాదిరి కషాయం చేతికి కత్తిచ్చి మెడ ఉంచమంటారా కషాయోడు కూడా వేరే వృత్తి తెలియదు కాబట్టి వాడు మేకను కోసి మాంసం అమ్ముకొని బొత్తు అంటాడు వారికి వేరే వృత్తి తెలియదు తెలియదు కదా బతకడానికి బ్రతుకు తెరవు కోసం అది చేస్తుంది ఇంకా మా మేడ ఉంచమంటే ఇంకా కషాయం కింద ఉంచినట్లే చూద్దాం బాబు గారు ఎండేషన్ తీసుకు అనేక సందర్భాల్లో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సమితి ప్రెసిడెంట్ గా వివేకానంద రెడ్డి పోటీ చేశాడు ఎయిటీ వన్ ఎయిటీ వన్ పోటీ చేస్తే ఆయన వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ అర్థం చేసుకున్నాడు సివి సుబ్బారెడ్డి గారిని ఆయన కందులూరు రెడ్డి తరగం తరఫున సంథింగ్ పోటీ చేశాడు వివేకానందరెడ్డి గెలిచాడు మళ్ళా ఎనభై మూడులో ఆయన ఎదురబారెడ్డికి అని తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు సిబారెడ్డి అప్పుడు రత తెలుగుదేశం గాలిండి ఊపి వచ్చింది పోలింగ్ టైం ముందు రోజుకే సరిచేసుకున్నారు ఒకరినొకరు పట్టుకొని ఏడుచుకొని మళ్ళా వివేకానంద రెడ్డి గారు వాళ్ళ వదిన మీద పోటీ చేసినాడు పార్లమెంటుదిగా చెప్పలే పార్లమెంట్ జగన్ కేద్దని చెప్పలే చెప్పలే ఎక్కడ చెప్పలే అప్పుడు రవీంద్ర రెడ్డి గారు కంటే ఎక్కడ చెప్పలే ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు కాని పనులు రాబట్టుకుండే దానికే ఓకే 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 మేఘాల్లో మేఘాల్లో కమ్మినా అని చెప్పి కింద పాత్రలో నీళ్లు పారవేసుకున్నట్టు ఉండకూడదు ప్రాక్టికల్ గా ఉండాలా అల్టిమేట్ గా మళ్ళీ వాళ్ళందరూ కలిసిపోతారు ఎప్పుడు కలిసిపోతారు అభాస్పాలయ్యే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయినాడు వాళ్ళ బ్రదర్ ఇలా శివప్రకాశ్ రెడ్డి ఎందుకు జగన్ దగ్గరికి ఎందుకు పోతున్నాడు భాస్కర్ రెడ్డిని బావా అని ఎందుకు పోతున్నాడు అవినాష్ రెడ్డి బావా అని మావా అని ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నాడు పోతున్నారా పోవడంలే వాళ్ళ దగ్గరనే కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు వివిధ జిల్లాల్లో అవునా ఇప్పటికీ ఇప్పటికీ ఈ లోపలేమో తెలియదు చేసినారు కడప చేసినారు ఎక్కడెక్కడ కాలువలు చేసినారు అన్ని చేసినారు శివప్రకాష్ రెడ్డి అంటే పెద్ద బాబుమతి గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయినాక ఓ అవన్నీ ఫోటోలలో చూడొచ్చు జగన్ గలిచింది ఎన్ని గలిచింది వాళ్ళు వాళ్ళు ఒకటి కాక ఎట్లయితుంది సో ఈ విషయం తెలియదే మరి బాబు గారికి తెలిసి అది ఎందుకు తెలిసిండదు పార్టీలో కొన్ని పెద్ద ఆయన పోయినాయో లేదో తెలియదు ఒక విధేయుడైనటువంటి పార్టీ కార్యకర్తగా పెద్ద ఆయన్ను ఒక తండ్రిలా భావించే ఒక విధేయుడైనటువంటి కొడుకుగా నాకు దగ్గరికి పోయి చెప్పుకుంటే అవకాశం లేదు కాబట్టి నేను నా జీవన మరణ సమస్యగా ఒక డయింగ్ డిక్లరేషన్గా భావించి నేను మీ ద్వారా పెద్ద ఆయనకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా ఓకే రీచ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూస్తున్నా కోరుకున్నా చివరిగా మీరు ఇంత ముందు కమ్యూనిటీలో మా కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు ఏంటి రెడ్డిస్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉందా మీకు మీకు అడ్వాంటేజ్ మీరు బాధితులు మాత్రమే కాదు మీరు ఇంకేదో చెప్పారు కమ్యూనిటీలు రెడ్లల్లో ముప్పై తొమ్మిది తెగలు ఉన్నాయి పాకనాటి మఠాటి పెడకంటి కొడిదా చిన్న కొడిదా పెద్ద చిన్న కొడిద పెద్ద కొడిద ఎల్నాటి రాయవరం రెడ్లు విశాఖపట్నం రెడ్లు వరంగల్ రెడ్లు పంట రెడ్లు అని అట్లా పులివెందుల నియోజకవర్గంలో పెడకంటి మఠాటి చిన్న కొడిద పెద్ద కొడిద పాకనాటి రాయవలం కాపు అనింది కడప పార్లమెంట్లో హయ్యస్ట్ ఉండే పెడకంటి రెడ్లు ఉండేది పులివెందుల నియోజకవర్గంలో రెడ్లు డెబ్బై ఐదు వేలు ఉంటాయి సుమారు అందులో పెడకంటి రెడ్లు నలభై ఐదు వేలు ఉండవు మీరు పెడకంటి పెడకంటి జగన్ రెడ్డి గారు వాళ్ళు చిన్న కొడిదే చిన్న కొడిదే ప్లస్ ఆయన ఉపచరం హిందూ పద్ధతులు పాటించేవాడు రెడ్డి అవుతాడు ఆయన క్రైస్తవుని వింటాడు ఇటు పోతాడు అటు పోతాడు ఇటు గెంతాడు ఆడి వినప్పుడు మతస్థుని వింటాడు ఇటు వినప్పుడు రెడ్డిని అంటాడు అది డూప్లికేట్ ఒకప్పుడు కోడిదే రెడ్డి చిన్న కోడిదే ఉండేది ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో యాభై వేలు ఉన్నాం మేము పెడకంటి రెడ్డిలో ప్రొదుటూరులో ముప్పై వేలు ఉన్నాం జమునవోడులో ముప్పై ఐదు వేలు ఉన్నాం మండలాలు మండలాలు ఎర్రగుంట్ల ఈ ముద్దనూరు మైలవరం టోటల్ కమలాపురం నియోజకవర్గంలో ఈ పెళ్లిమర్రి చింతకొమ్మ తిన్న టోటల్ ముక్కాలు భాగం ప్రతి చోట మొత్తం పార్లమెంట్లో రెండు లక్షలు రెండు లక్షలు ఉన్నాం మాకు ఇంతవరకు ఒక్కడు కూడా ఎంపీ కాలే సో ఈక్వేషన్ బాగుంది కదా నిజానికి మీకు టికెట్ ఇవ్వడానికి అయితే పాపం జనార్దన్ అన్నాడు ఇడీ జనార్దన్ సార్ మహానుభావుడు అన్నాడు మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా పార్తసార్ది అని నా దగ్గర ఆడు సార్ రొక్కం లేదు కదా అని చెప్పాను ఆయన చెప్పాడు నాకు ఎందుకంటే ఆయన కూడా తండ్రి లాంటి వాడు లోకేష్ కూడా ఒకసారి అడిగాడు అన్న మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా నువ్వు ఒకసారి ఉండొచ్చు కదా నా దగ్గర అడిగి లెక్క ఐ డోంట్ వాంట్ ఎని డబ్బులు లేవు కాబట్టి సీట్ అడగట్లేదు అంతే అడగలే నేను నైతికంగా ఇప్పుడు ఆమెకిస్తున్నారు ఆమెకి ఇస్తున్నారు డబ్బులు కూడా పెడుతున్నారు కదా పెడతాడు కదా కేసు ఆమెకు డబ్బు పెట్టి పెట్టేదానికి పెట్టేదానికైతే నేనేం చేదా నాకేం రెప్యుటేషన్ లేదా ఏడనో ఉండే ఆమె ముసిలి ఆమె డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు వృద్ధురాలను తెచ్చి ఆమెకు డస్ట్ అలర్జీ ఇవన్నీ ఉన్నాయి అలాంటి ఆమెను తెచ్చి ప్రజలతో సంబంధం లేని ఆమెను పెట్టేదానికంటే యాభై ఆరేళ్ళలోని సోల్జర్ మాదిరి ఉండ ఈరోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో పనిచేయగలుగుతా కమ్యూనిటీ ఉంది మా కమ్యూనిటీకి బ్రిటిష్ కాలం నుంచి ఏ సీటు లేదు మైసూరారెడ్డి డిఎల్ పోటీ చేశారు కానీ వాళ్ళకు రాలే గెలవలే యాభై రెండు ఎన్నికల వ్యవస్థ మొదలైన ఏ మాకేం నేను ఇప్పుడు కోరుకుంటాడా నేనే ఉంటా నాకంటే మిగులు క్యాండిడేట్ ఎవరో చూపండి ఎలా ఉన్నారు అందరు సమర్థులు ఉన్నారు మా కమ్యూనిటీలోని లింగారెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏం లేకపోలే ఐదు సార్లు పోటీ చేసినాడు ఒకసారి ఎమ్మెల్యే అప్పుడు జగన్ కూడా లెస్ వచ్చినాయి ఇప్పుడు ఎటు మురుగుడ్డు సీటే కదా మనం ప్రాక్టికల్ గా మాట్లాడితే పులివెందులు గాని కడప గాని ఆ మురుగుడ్డు సీటు నాకే ఇచ్చే ఒక బాధితునికి ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ రికార్డ్స్ లో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కదా అది స్టేట్ వైడ్ మెసేజ్ పోతాదా లేదా జేబులో తప్ప అర్హత ఉంది ఓట్లు ఉన్నాయి మెరిట్ స్టూడెంట్ ను విద్యార్థి నాయకుని చిన్నప్పటి అలా నేను బీటి కాలేజీలో యూనియన్ చైర్మన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ యూనియన్ సెక్రటరీ సెకండ్ ఇయర్ చైర్మన్ యూనివర్సిటీలో యూనియన్ సెక్రటరీ ఎస్కే యూనివర్సిటీలో బల్లారి విఎస్ లా కాలేజీలో లా కాలేజ్ చైర్మన్ యువజన్ సంఘాలు పెట్టాం అన్ని సంఘాలు పెట్టాం పేదలకు వీళ్లకు రిజర్వేషన్ల వ్యవస్థ అంతం అయ్యే వరకు వాళ్లకు రిజర్వేషన్లు కావాలని పోరాణ్యం మాదిగ వర్గీకరణ కోసం తీర్మానాలు చేసినాం బీసీల్లో అల్పులుగా ఉండే బీసీలకు మంగలి చాకలి కుమ్మరి కమ్మరి ఇలాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని పోరాటం చేసిన వాళ్ళం స్టేట్ వైడ్ ఓసీ జేఏసీ ఆర్గనైజేషన్ కన్వీనర్ గా పనిచేసిన పార్టీ సరిగా నాకంటే చరిత్ర ఉండేవాడు నాకంటే మాట్లాడగలిగిన వాడు ఒక బాధితునికి ఎలక్షన్ ఏమన్నా కానీ కాకుండా ఇంకొకరికి ఇచ్చిన ఏం గెలవడు కదాడా ఆ ఛాన్స్ ఏదైనా ఉందంటే నా పేరు మీదనే ఉంది నేనే గెలుస్తా నేనే ఆ కంచుకోట అనేదాన్ని తునా తునకలు చేయగలను అని ఇప్పుడు మీ ద్వారా నేనే రిక్వెస్ట్ చేస్తాడా నా అభ్యర్థిత్వాన్ని కూడా కడప పార్లమెంటుకు పరిశీలించండి నా అర్హతలు ఇవి చూద్దాం పార్టీ స్పందిస్తుందా అనేది చూద్దాం ఆమెకిచ్చేది కరెక్ట్ అయితే నేనైతే నమ్మలే అవుతోంది ఆమె సుంత్రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా పోటీ చేస్తారంటే అవును చూద్దాం ఎలక్షన్ టైంకి అన్నారు సో ఏదో పౌరసత్వం ఇష్యూ ఉన్నట్టుంది సుంతారెడ్డి గారు వాళ్ళ భర్త యుఎస్ సిటిజన్స్ అనేది ఉంది అందుకోసం వాళ్ళ మదర్ని బరిలో దింపుతున్నారని వార్త ఇప్పుడు కూడా నేను ఒకటే సార్ ఇప్పుడు ఒక తండ్రి తన పిల్లలను సరిగా చూడకపోతే పక్కింటికి పోతారు అప్పుడు తండ్రి వచ్చి పిల్లల్ని చితకబాద్డు ఆడికి ఎందుకు పోయినారు రోడ్డు మీదకి ఎందుకు పోయినారు ఆ ఎందుకు కొనుక్కున్నారు వాళ్ళు ఇచ్చింది ఎందుకు తిన్నారని అట్లా చితకబాదే తండ్రి మా తండ్రి చంద్రబాబు నాయుడు కాదని నేను కోరుకుంటానా బయటికి పోని పోనిచ్చే పోయే అవసరం రానియరు అని అట్ట తండ్రి చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిది కదా రెస్పాన్సిబిలిటీ కదా ఇంత మాట్లాడేది ఇది అన్ని వచ్చింది అంటే నా మీద చర్య తీసుకున్నారంటే అది తండ్రిగా కరెక్ట్ అని నేను అనుకోను తండ్రిగా మేము కొడుకు బాధ్యతలు నెరవేర్చినాం పైన ఏ పొద్దు ఆయన ఇచ్చే కళ్ళకు నీళ్లు పెట్టినాం భువనేశ్వరమ్మను అసెంబ్లీలో దూసి ఇచ్చే కూడా మా అమ్మ మాదిరే భావించినాం నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా చూడండి భీకరంగా మాట్లాడినాం వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడే కొడాలి నాని టోళ్ళందరి మీద మాట్లాడాము వల్ల వంశీ ఎవడెవడు రాడుగా మాట్లాడుతున్నారు రోజా వాళ్ళందరి మీద అందరికంటే ఎక్కువ మాట్లాడినాం కానీ మీరు అక్కడ పులివెందులోనే మాట్లాడడం వల్ల దానికి రావాల్సినంత వైడర్ ఇది రాలేదు ప్రతి పార్టీలో పదవులు కూడా ఉండాలిగా పొజిషన్ కూడా ఉంటే దాన్ని బట్టి వస్తుంది ఇన్ఛార్జీలంతా సామంత రాజులు అయిపోయినారండి మేమే రాజులం మేము డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీని నడుపుతానాం మీరంతా మాకు అసిస్టెంట్లు సబార్డినేట్లు ఇష్టమైతే ఉండొచ్చు లేకపోతే పోవచ్చు పెద్ద ఆయన మాకు అప్పగించినాడు మేము ఓడిపోయినా తొందరలే స్టేట్లో పార్టీ వచ్చే మాదే ఉంటుంది ఇన్ఛార్జీ సర్వాధికారం మాదే మిమ్మల్ని సీల్ చేసి వైసీపీ వాళ్ళని కాదు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలరాచం అనే వైఖరి స్టేట్ వైడ్ ఉంది కదా చెప్పాను నేను చెప్పాను దానికి లోకేష్ కూడా స్పందించి మైదుకూరు సమావేశంలో ఇన్ఛార్జి వ్యవస్థనే తొలగిస్తా క్యాడర్ జోలికి పోతే అని చెప్పాడు ఇప్పుడు మాకు విధి లేక వీలు లేక సచ్చే ముందు వేసే క్యాకే మీ ద్వారా చెప్పడం ఇదేం పార్టీ ధిక్కార చర్య కాదు పెద్ద ఆయన్ని కానీ పార్టీని కానీ అవమానపరచాలని కాదు ఇప్పుడు వరదలో కొట్టకపోతాడు కొట్టకపోయేటప్పుడు క్యాకేసి ఓ నేను చచ్చిపోతాడా ఒక దుంగ బేయండి దుంగ వేయలేదని దుంగ వేయకుండా ఉంటే దుంగ ఉండేవని అన్యాయం అనుకో అది అది తప్ప ఇది క్రమశిక్షణ చర్య కాదని నేను అనుకుంటాడా అదే కదా పార్టీలో ఆ స్వతంత్రం మాట్లాడే స్వేచ్ఛ పార్టీ అధినేత కన్నీ చెప్పుకునే అవకాశం ఉండాలిగా పార్టీలో ఉండాలి ఉంటుంది పైగా తెలుగుదేశం పార్టీలో నాకు రెప్యుటేషన్ లేదు ఎవరికి ఉంది ఈ స్టేట్లో నాకంటే పోరాటం చేసినోడు ఎవరు కేసులు పెట్టినోళ్ళకు బాధలు పన్నేళ్లకు విలువ ఇచ్చే పార్టీ మాది నాకంటే ఎవరన్నా ఉంటే కదా దాంట్లో నాకంటే త్యాగం చేసిన లీడర్ కానీ నాకంట బాధలు కష్టాలు కన్నీళ్లు ఆవేదన చెందిన కార్యకర్త కానీ వాళ్ళే నేనే ప్రథమ శ్రేణిలో ఉంటా కాదని పార్టీ కింద నుంచి పైకి ఒక్కరిని చెప్పమను వాడు చెప్పినాడ వాడు పార్టీ ద్రోహి ఒరిజినల్గా పార్టీలో ఉండే వాళ్ళకి తెలుసు మీరు ఒరిజినల్గా పాతికేళ్ళుగా పదిహేళ్ళు పదిహేళ్ళుగా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు కొత్తగా వచ్చి డబ్బులు తీసుకుని గా తీసుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకు తెలుసు మీ కష్టం మీరు పడ్డ బాధలు మీరు ఎవరితో ఫైట్ చేశారు అనేది గుర్తించ గుర్తించాలి మిమ్మల్ని పార్టీ అని కోరుకుంటున్నాను మీ వాయిస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బలసాదర్ రెడ్డి గారు మాకు పాడ్కాస్ట్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ